ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటి అచ్చంపేట. ఈ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రెండోసారి గెలిచారు. టీఆర్ఎస్ పక్షాన బాలరాజు 2014లో తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణను 11,820 ఓట్ల తేడాతో ఓడించారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పక్షాన మళ్లీ పోటీ చేసిన బాలరాజు కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణపై 9,114 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. బీజేపీ పక్షాన పోటీ చేసిన మల్లేశ్వర్కు 3,000 పైగా ఓట్లు మాత్రమే వచ్చాయి. 2014లో మాజీ మంత్రి టీడీపీ నేత రాములు 24,199 ఓట్లతో మూడో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. రాములు ఇక్కడ 1994, 1999, 2009లలో 3 సార్లు గెలిచారు. రాములు తదుపరి టీఆర్ఎస్లో చేరి 2019 లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుంచి గెలుపొందారు. ఈసారి కూడా బీఆర్ఎస్ హైకమాండ్ టికెట్ను గువ్వల బాలరాజుకే ఇచ్చింది. ఆయనపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నందున టికెట్ ఇవ్వరేమో అని అనుకున్నారు. కానీ సిట్టింగ్లందరికీ టికెట్ల స్కీమ్లో భాగంగా ఆయనకు ఛాన్స్ దక్కింది. ఫామ్ హౌస్ ఎపిసోడ్ ఇందుకు ఉపయోగపడింది. కాంగ్రెస్ తరఫున గత 2 సార్లు ఓడిపోయిన చిక్కుడు వంశీకృష్ణకు ఛాన్స్ ఇచ్చారు. 2 సార్లు 10,000 ఓట్లకు అటు ఇటుగా తేడాతోనే బాలరాజు గెలిచారు. అందుకే ఈసారి వంశీకృష్ణకు సానుభూతి ఓట్లు వస్తాయని, కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నారు.